ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్కి సంబంధించినది, అంటే ఈ ఇన్వెస్టర్స్ కంపెనీ షేర్లను కొని లాంగ్ టర్మ్ వరకు లాభాల కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. వీరు కంపెనీ షేర్లను కొనే ముందు ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ చేసి షేర్లను కొనుగోలు చేయటం జరుగుతుంది. ఇక ట్రేడర్స్ని చూస్తే, ట్రేడర్స్ ఒక్కరోజులో షేర్లను కొని అమ్మటం జరుగుతుంది. వీరు ఎలాంటి అనాలిసిస్ చూడకుండా కేవలం ఆ రోజు ప్రైస్ చార్ట్ ఆధారంగా షేర్లను కొనుగోలు చేస్తారు. దీనినే ఇంట్రా డే ట్రేడింగ్ అని, డే ట్రేడింగ్ అని అంటారు. ఒకవేళ 3:30 అంటే క్లోజింగ్ టైం 3:30 లోపల కానీ వీరు షేర్లను అమ్మకపోతే ఆటోమేటిక్గా షేర్స్ అనేవి సేల్ అవడం జరుగుతుంది. ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ను తాబేలు కుందేలు కథతో పోల్చవచ్చు. అది మనకు తెలియందేమీ కాదు, ప్రతి ఒక్కరికి తెలిసిన స్టోరీయే ఇది. ఇక్కడ ఇన్వెస్టర్స్ను తాబేలుతోనూ, ట్రేడర్స్ను కుందేలుతోనూ పోల్చవచ్చును. అంటే ట్రేడర్స్ ఫాస్ట్గా ఒక్కరోజులో ప్రాఫిట్ను పొంది రిచ్ అవ్వాలనే అత్యాశతో ఉంటారు. అదేవిధంగా ఇన్వెస్టర్స్ మాత్రము తాబేలు మాదిరి నిదానంగా ఇన్వెస్ట్ చేసుకొని లాంగ్ టర్మ్లో ప్రాఫిట్ పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్వెస్టర్స్ విషయంలో ట్యాక్స్ అనేది ఏమీ ఉండదు. ఒకవేళ ఏ కంపెనీ షేర్లు అయితే కొన్నారో ఆ కంపెనీకి కానీ లాభాలు వస్తే వారికి డివిడెంట్, బోనస్ షేర్స్ కూడా వస్తాయి. ఇందులో రిస్క్ తక్కువ, టెన్షన్ కూడా తక్కువ. కానీ ట్రేడర్స్ విషయంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి, రిస్క్ ఎక్కువగా ఉంటుంది, డివిడెండ్స్ ఏమీ ఉండవు, ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉండవు. కాకపోతే ఈ ట్రేడర్స్ విషయంలో మార్జిన్స్ అనేది వీరికి కొంచెం యూజ్ అవుతుంది. మార్జిన్ అంటే మన దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్కి 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ బ్రోకరేజ్ వాళ్ళు మనకు ఎక్స్ట్రాగా మార్జిన్ రూపంలో ఇస్తారు. వాటితో కూడా మనం షేర్లను కొనుగోలు చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 5,000 రూపాయలు ఉంది అంటే కేవలం 5,000 రూపాయలతోనే కాకుండా దానికి 3 టైమ్స్ అంటే 20,000 రూపాయలతో నేను షేర్లను కొనడానికి అవకాశం ఉంటుంది. అంటే మిగిలిన 15,000 రూపాయలను అక్కడ మనకు బ్రోకరేజ్ వాళ్ళు చెల్లించటం జరుగుతుంది. సో అదంతా కూడా ఒక్కరోజులో జరిగే పని. దీనికి డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ముఖ్యంగా ఈ షేర్ మార్కెట్ మీద ఫుల్ నాలెడ్జ్ అనేది ఉండాలి, కంప్యూటర్ ఉండాలి, హై స్పీడ్ ఇంటర్నెట్ కూడా చాలా అవసరం. ఎందుకంటే సెకండ్స్లో షేర్ ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. ప్రతి నిమిషము దాని ముందే కూర్చొని దానినే మానిటర్ చేస్తూ ఉండాలి. రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, టెన్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ డే ట్రేడింగ్లో. షార్ట్ సెల్లింగ్, దీనిని మనం డే ట్రేడింగ్లో వాడతాము. సాధారణంగా మనం షేర్ ప్రైస్ తక్కువగా ఉన్నప్పుడు కొని దాని ప్రైస్ పెరిగినప్పుడు అమ్మటం జరుగుతుంది. కానీ షేర్ ప్రైస్ పడిపోతున్నప్పుడు దానిని కొని ప్రాఫిట్ పొందడానికి ట్రేడ్ చేయటమే షార్ట్ సెల్లింగ్. సాధారణంగా స్టాక్ మార్కెట్లో మొదట షేరును కొని తర్వాత అమ్మటం చేస్తాము. కానీ షార్ట్ సెల్లింగ్లో మొదట షేరును అమ్మి తరువాత కొనటం ద్వారా ట్రేడింగ్ జరుగుతుంది. ఇదే లబ్బా అని మీరు అనుకుంటున్నారేమో, మీకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే మన దగ్గర షేర్లే లేనిది అమ్మటం ఎలా అని. ఈ షార్ట్ సెల్లింగ్లో బ్రోకరేజ్ ద్వారా మనం షేర్స్ను అప్పు తీసుకొని వాటిని ట్రేడింగ్లో ఫస్ట్ అమ్మటం జరుగుతుంది. అప్పు తీసుకున్న షేర్లను ఆ రోజు ట్రేడ్ క్లోజ్ అయ్యేలోపు కొని తిరిగి బ్రోకరేజ్కు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మనము బ్రోకరేజ్ నుండి ఎక్కువ ప్రైజ్ వద్ద షేర్లను అప్పు తీసుకొని వాటిని సేల్ చేసి తక్కువ ధర వద్ద మళ్ళా కొని ఆ షేర్ను అప్పు తీర్చామంటే మనం అక్కడ బెనిఫిట్ అవుతాం. దీనినే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను వివరిస్తున్నాను. 500 దగ్గర షేర్ అప్పు తీసుకొని వాటిని అమ్మటం ద్వారా ట్రేడ్ స్టార్ట్ చేశాము అనుకుంటే, ఆ రోజులో ట్రేడ్ క్లోజ్ అయ్యేలోపు మనం ఆ షేరును కొని తిరిగి బ్రోకరేజ్కి ఇవ్వాలి. ఒకవేళ 400 దగ్గర కొన్నాము అంటే అక్కడ మనము 100 రూపాయలు ప్రాఫిట్ అవుతాము. లేదు ఎక్కువ ప్రైజ్ వద్ద అంటే 600 దగ్గర కొని అప్పు తీర్చాము అంటే అక్కడ 100 రూపీస్ మనము లాస్ అవుతాము. కాబట్టి ఈ షార్ట్ సెల్లింగ్లో రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మనమే భరించాలి.